ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి టీ అంటే పిచ్చి. మా మోటో ఏంటంటే కస్టమర్ ఫ్రెండ్లీ, కిచెన్ ఫ్రెండ్లీ, ఓనర్ ఫ్రెండ్లీ. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. Chai mas kamma unda. Ain't no motherfucker in this world can do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my sight. Namaste. ఎందరో తిండి వద్దు అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచిగా అయితే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా, కిరాక్ ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న చాయ్ సర్కిల్ అని ఒక టీ హౌస్ దగ్గర ఉన్నా. బేసిక్గా ఇది ఎవరి కోసం ఈ వీడియో అంటే, ఎవరికైతే బిజినెస్ చేయాలి, తక్కువ ధరలో ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకోవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో అట్లాంటి వాళ్ళ కోసం నడు రాసిన లోపలికి పోయి చాయ్ సర్కిల్ ఏంది, ఏమేమి దొరుకుతాయి, ఏంది అనేది అవన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేసేది అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు వెంకట అన్న. చాయ్ సర్కిల్ ఎప్పుడు తీసుకున్నావు, అసలు తీసుకున్న తర్వాత ఎట్లుంది నీకు బిజినెస్? అదంతా టీ మీదే ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్, ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి టీ అంటే పిచ్చి. దాంట్లో చాయ్ సర్కిల్ అనేది కొత్తగా లాంచ్ ఉందని విన్నాను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర. సో 2 lakhs ఫ్రాంచైజ్ ఇస్తున్నారు, ఇక్కడ లేదు ఫస్ట్ థింగ్. తక్కువలో వస్తే మనకి ఇంకా బాగుంటుంది. సో తక్కువలో ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చే బిజినెస్ అంటే మనకి మెంగెట్టి అట్లాంటిది 2 lakhs ఫ్రాంచైజ్ ఇస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. సో అన్నని కలవడం జరిగింది, మెనూ చూపించాడు, చాలా సింపుల్ రేట్స్. ఫస్ట్ నేనే స్టార్ట్ చేద్దాం అన్నా, ఇక్కడ లేవు అన్న, కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మీరే? ఫస్ట్ మనదే హైదరాబాద్ చాయ్ సర్కిల్ ఇండియాలో ఫస్ట్ మనదే. ఎట్లుందన్న నువ్వు పెట్టిన రోజు, ఓపెన్ చేసిన రోజు? జస్ట్ 15-16 days అయింది. అసలు రివ్యూ మామూలుగా లేదన్న, గోడలు చూస్తే తెలిసిపోతుంది ఎవ్రీథింగ్ కస్టమర్స్ రివ్యూసే. ఇప్పుడు ఈవినింగ్ 4 స్టార్ట్ అయిందంటే షాప్ లో ప్లేస్ ఉండదు, అందుకే జర తొందరగా వచ్చిన సాయంత్రం అయితే ఇబ్బంది అవుతుంది. టీలోనే ఒక నీకు 10-12 వెరైటీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఉదయం చూసిన చాయ్లు 60 రకాలు 70 రకాలు, ఏం చేసుకోని ఇక వేదాలో అర్థం కాదు. తక్కువ మెనూ ఉన్నప్పుడు అసలు ఏది చూస్ చేసుకోవాలన్నా మనకు కొంచెం చూసిగా ఉంటుంది, ఇది దాగాలరు భయ అని అనిపిస్తుంటుంది. మిల్క్ షేక్స్, లస్సీస్, స్నాక్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో షార్ట్, చీజ్ బైట్స్, అట్లాంటి మంచి మంచి స్నాక్స్ ఉన్నాయి చాయ్తో పాటు. సూపర్. నేను ఏడు చూడలే, నన్ను బాగా నాకు హత్తుకున్నది ఏంటంటే మురుకులు ఉన్నాయి. ఇక్కడ మనం చాయాలో చిన్నప్పుడు ఎంతోమంది కనెక్ట్ అవుతారు దానికి. చాయాలు మనం పండుగ అయితే మురుకులు చేసినప్పుడు ఆ వండ్లో నానబెట్టుకుని తింటే అదో తెలియని ఆనందం. అది మీరు పెట్టారు, నాకు కథనా కనిపించింది. ఆ నేటివిటీని అందులో ఇంక్లూడ్ చేసి చూసినా కథనా కనిపించింది. సూపర్ కాన్సెప్ట్, రెస్పాన్స్ కూడా బాగుంది వాటికి, చిన్న మురుకులు పెద్ద మురుకులు. అవును అవును. అచ్చా, ఇక్కడికి రానికి అడ్రస్ ఎట్లా? ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫేమస్ అందరికి తెలుసు, క్రాస్ సుదర్శన్ థియేటర్ తెలుసు. థియేటర్ నుంచి ఒక 300 meters మన ఇది రామకృష్ణ మఠం రోడ్, 300 meters వస్తే లెఫ్ట్ సైడ్ లోనే చెట్టు కింద చాయ్ సర్కిల్ పెద్ద చెట్టు కింద హోటల్ ఇది. కరెక్ట్ జాగ పెట్టిన, ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు బాగా ప్రెజర్ కింద చదువుతుంటారు. అవును అవును. చాయ్ కొడితే సెట్ అయిపోతుంది, అది కూడా మనం కూర్చొని ఆగిపిస్తున్నాం, ఎందుకంటే బాగా కష్టపడి చదువుతారు. రోడ్డు తాగి వెళ్ళిపోవడం జాగ కూడా చాలా పెద్ద ఉంది. ఇంకో ఈ బీన్ బ్యాగ్స్ దోలుతో ముచ్చట్లు కొట్టుకొని పోవచ్చు. నువ్వు పెట్టిన అమౌంట్కి, నీకు వాళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్కి నువ్వు సాటిస్ఫై? ఫుల్లీ సాటిస్ఫై. జనం కూడా సాటిస్ఫై చాయ్ తాగిన వాళ్ళు. వెనకాల ఈ గోడలు చూస్తేనే అర్థం అవుతుంది మీకు, మొత్తం నిండిపోయినాయి. 15 రోజులకి ఏం నిండిందంటే ఓ 2-3 నెలలు అయితే ఇంట్లో పెయింట్ కనిపించేదేమో అంతగానే ఉంది. మురుకులు ఉన్నాయి, వస్తే ఖచ్చితంగా అవి ట్రై చేయరు. సూపర్ అన్న, ఇట్లా మంచి ఫుడ్ జనాలు అందరు పెట్టుర్రి. థాయ్ బీర్ మంచి ఛాయ్ అని. జనం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్లీ అన్న, థ్యాంక్ యూ. చాయ్ సర్కిల్లా చాయ్, చాయ్తో పాటు మీకు ఇంకా మిల్క్ షేక్స్ కానీ, లస్సీలు కానీ, చికెన్ నగెట్స్, పొటాటో షార్ట్స్, ఆ చీజ్ బైట్స్, చీజ్ షార్ట్స్, అన్నీ కూడా మన ఎకానమీ మన పాకెట్ ఫ్రెండ్లు. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చదువుకొని వచ్చిన వాళ్ళు. ఆ చాయ్ సర్కిల్ సృష్టికర్త, నన్ను ఇట్లా మార్చిన మా గురువు, మా సార్ యాక్చువల్గా నాకు తెలుగు నేర్పించిన మా గురువు, సో ప్రసాద్ సారు, సో డాక్టర్ మల్లెగూడ గంగా ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్, అసలు చాయ్ సర్కిల్ ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఏంది? చాయ్ తాగకుండా మాట్లాడదాం. చలో మన చాయ్ సర్కిల్లో ఫస్ట్ షిఫ్ట్ మీతో పాటు నేను. సో నాకు బేసిక్గా టీ లవర్ని, నేను చాయ్ కోసం 500 కిలోమీటర్లు పోయిన సందర్భాలు. అబ్బో, అంటే ఒకసారి జనరల్గా నేను హెచ్సిలో చదివేటప్పుడు ఒక 25 కిలోమీటర్ దూరంలో చాయ్ బాగుందంటే కూడా బైక్ల మీద వెళ్ళి తాగినా అన్నమాట. సో అట్లాంటిది టీ షాప్ మేము కూడా పెడితే బాగుంటుంది అన్న ఆలోచన నుంచి, టీ షాప్ కాదు అసలు టీ ఫ్రాంచైజీ కంపెనీ పెడితేనే బాగుంటుందని రీసెర్చ్ చేశాను. సూపర్. ఒక 6 నెలలు రీసెర్చ్ చేసి చేసి మార్కెట్లో చాలా ఉన్నాయి, చాలా పెద్ద కాంపిటీషన్.
సో దానికి సంబంధించి మనం కొత్తగా ఎట్లా పెట్టాలన్నప్పుడు మాకు చాలా ఐడియాస్ వచ్చాయి. మా రీసెర్చ్లో ఒక సార్ అన్నారు, టూ వీలర్ ఎప్పుడో స్టార్ట్ అయింది, అయినా కొత్తగా క్రేజీగా అందరికీ అందుబాటులో అందరికి ఈజీగా ఉండేటట్టుంటే కొంటారు. అట్లాగే చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి. మనం కొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తే అది జనాలకు నచ్చుతుందంటే ఇగో మన లోకల్ మురుకులు విత్ ఛాయ్ బాగా. పండుగలు అయితే మురుకులు ఇవన్నీ, సంక్రాంతి పండుగ వస్తే పెద్ద పెద్ద గ్లాస్ మురుకులు వేసుకొని మొత్తం ఇట్లా నేనైతే జేబులలో పెట్టుకోమని అనుకునేటోని తింటే తెల్లారు లేచినాక అందులో నేను ఓష విప్పేటు అనుకోవాలి. వేరే ఈవెన్ పూరీలు కూడా అంటించుకొని తిన్న సందర్భాలు మనకు ఉన్నాయి. ఇది తెచ్చామన్నా నాకు బాగా అనిపించింది. ఎక్కడైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ పక్కన మేము ఒక పెద్ద బట్టి ఉందన్నమాట, వాళ్ళతో మాట్లాడి నేను స్పెషల్గా ఇది ఆనియన్ సాల్ట్తో ఉండేటివి, ఇది సాల్ట్ లైట్గా కారం ఉండేటివి మన తెలంగాణ స్టైల్లో. నేను అడగొచ్చలేదు ఫ్రాంచైజ్ కాస్ట్ ఎంత? ఓపెన్గానే చెప్తున్నాను నేను, ఎందుకంటే చాలామంది నేను అడిగినప్పుడు ఎంతమంది చేసినప్పుడు చెప్పలే. నేను బిజినెస్ ఓపెన్గానే చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎర్లీ బర్డ్ ఆఫర్ అని మేము 2 లక్షలకి ఇస్తున్నాం. ఎర్లీ బర్డ్ అంటే ఎన్ని ఫ్రాంచైజ్లో వరకు? ఒక 25 ఫ్రాంచైజ్ల వరకు. ఫస్ట్ 25 ఫ్రాంచైజ్ల వరకు 2 లాక్స్. 2 లాక్స్ తర్వాత 2.5 చేసేస్తాం. అవి ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు 3 మంత్స్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ పట్టచ్చు. డీ ఫ్రిడ్జ్ ఇస్తున్నాం మంచిది, బ్లూ స్టార్ కానీ వోల్టాస్ కానీ, అట్లాగే ఫ్రిడ్జ్ ఇస్తున్నాము అది కూడా కంపెనీ. ఆయిల్ ఫ్రైయర్స్ ఇస్తున్నాం రెండు పెద్ద కెటిల్స్ ఇస్తున్నాము, మిల్టన్ కెటిల్స్, పెద్ద బర్నర్ 4 బర్నర్ స్టవ్ ఇస్తున్నాం చాలా పెద్దది. ఆ పొయ్యి కాస్టే మనకి 12,000 నుంచి 14,000 పడుతుంది. మా స్పెషాలిటీ అంతా ఈ బాటిల్. మా మోటో ఏంటంటే కస్టమర్ ఫ్రెండ్లీ, కిచెన్ ఫ్రెండ్లీ, ఓనర్ ఫ్రెండ్లీ. ఒకవేళ పార్సల్ తీసుకోవాలంటే కనుక ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది బాటిల్. ఇంటికి పోయి మనం కడుక్కొని వాడుకోవచ్చు, వాడుకోవచ్చు కాబట్టి ఎవరికైనా నచ్చి తీసుకెళ్తామంటే కూడా హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. సూపర్. బిజినెస్ పెట్టుకోవాలంటే మీకు 2 లాక్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకేం చేయించుకోవడం అనుకుంటుంది వర్క్ అంటే జనరల్గా ఏంటంటే ఒక షెటర్ చూసుకొని, కిచెన్ పార్టీషన్ ఒకటి చేసుకొని, కౌంటర్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే సరిపోద్ది. పెయింటింగ్ చేసుకుంటే ఆ ఇంటీరియర్ ఫోటోలు, ఆ స్టిక్కర్స్ అన్నీ మనం వేయిస్తాము, బయట బోర్డ్స్ ఇస్తాము. కిచెన్లో ఉండే ప్రతి ఐటెం, మన మెనూలో ఉన్న ఐటెంకి తగినటువంటి ప్రతి సామాన్ మనం ఇస్తాం. దాంతోపాటు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే ఓకే. చాయ్ మస్కమ్మ ఉంది సార్. దీనికోసం మేము అస్సాం దాకా వెళ్ళేసి వచ్చినాం రైల్లో. అక్కడ అక్కడికి వెళ్ళి ఫలానా టేస్ట్ కావాలని చెప్పి అక్కడ రాకపోతే వాళ్ళు అన్నారు, సరే ఇప్పుడు కూడా టీలో పెస్టిసైడ్స్ ఎక్కువైనాయి కాబట్టి ఆ టేస్ట్ తగ్గింది, బట్ మీకు ఆ టేస్ట్ వచ్చే విధంగా మా దగ్గర కొన్ని ఉన్నాయి, అవన్నీ మాకు ఒక 4-5 శాంపుల్స్ ఇస్తే అందులో ఆ కాంబినేషన్ మళ్ళీ మాది, వాళ్ళకి తెలియదు మేము ఏం కాంబినేషన్. వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తాను ప్రైస్ ఎంత ఉందో. ఎవరన్నా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, మీ నెంబర్ చెప్పండి సార్ ఎవరికైనా కావాలంటే. మా చాయ్ సర్కిల్ నెంబరు 999-888-3579, 7383-8-6387-249 నా నెంబర్. చలో ఈ నెంబర్లకు ఫోన్ చేయరి, బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే బెస్ట్ ఆయిల్స్ అందుకని ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు చూపించాలని అనిపిస్తుంది నాకు. యూజ్ చేసుకొని మంచి ఆఫరు. ఫస్ట్ ఎర్లీ బర్డ్ అని ఒక 25 ఫ్రాంచైజీల వరకు ఉందని అంట. రుచి మనసును తాకితే గోడలు ఇలా మాట్లాడతాయి. మన స్టేటస్ పెట్టి నాకు వచ్చి మనసుని తాకితే గోడలు ఇట్లా మాట్లాడతాయి. రెండోది ఏంటంటే మెయింటెనెన్స్, అంటే నీట్నెస్. చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తుంటాయి, ఎప్పుడు వచ్చినా ఇదే నీట్నెస్ ఉంటుంది. నీట్నెస్, టేస్ట్, రేట్, ఈ మూడు మనల్ని దగ్గర కలుపుతుంది. ఇది ఏడుందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కాడ ఉంది, దీన్ని గూగుల్ మ్యాప్స్లో కింద నేను డిస్క్రిప్షన్లో పెడతా. గూగుల్ మ్యాప్స్లో చాయ్ సర్కిల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే డైరెక్ట్ ఎక్కడికి తీసుకొస్తాను. మీరు అనుకున్నది నాకు ఖచ్చితంగా కాదు, మీ మాటలలో చెప్పింది ఇక్కడ కనిపిస్తుంది సార్. అది థ్యాంక్ యూ శివ. వెజ్ వాళ్ళు అయితే గవి తిన్నూరి, నాన్ వెజ్ వాళ్ళు మన బ్యాచ్ అయితే ఇద్దరు. 2 రూపాయలు తక్కువ ఉందంటే జనాలు వస్తారు కదా మన దగ్గరికి. మిల్క్ షేక్లు 100-180 రూపాయలు దాకా. అవును అవును అవును. వేరే చోట్ల మేము మినిమం 60 రూపాయలు, మ్యాక్సిమం 90 రూపాయలు ఈ మధ్యలోనే ఉంటాయి మా మిల్క్ షేక్. బాగుంది ఆ టేస్ట్ అదంతా కూడా కథన్న కేర్ తీసుకున్నారు ప్రతి దాంట్లో, ఎందుకంటే అన్నీ కూడా గవర్నమెంట్ ఆమోదించబడినవి అలాంటివి వాడారు. ఇంకా బాగా ఇంక నచ్చింది ఏంటంటే ఇది మీ ఫుడ్ వాళ్ళ కంటే కూడా ఎవరైతే బిజినెస్ చేయాలన్న ఐడియా ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఖతర్నాక్ యూజ్ అవుతుంది. ఇక మీకు ఛాయ్ అంటే పిచ్చుంటే ఒకసారి ఛాయ్ సర్కిల్ కానీ ఈ సర్కిల్ చుట్టే తిరుగుతారు ఇక ఏడి ఊరు. బాగుంది సార్. ఇంకా మీ బిజినెస్ ఎదగాలి, మా వాళ్ళకి కూడా కొంచెం ఏదైనా కుదిరితే కన్సెషన్ చేయడానికి ట్రై చేయరు మా వాళ్ళు? తప్పకుండా తప్పకుండా. మన తరఫున ఎవరైనా ఫోన్ 5 మంకీస్ తరఫున వచ్చామని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి కనీసం 5 అన్న తగ్గిస్తాము. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మంచి బిజినెస్ని ఇంకా మీరు పెంచాలి, మా వాళ్ళకి అందుబాటులో ఉన్న రేట్లు వేయాలి, వాళ్ళు కూడా ఎదగాలి. థ్యాంక్ యూ శివ. ఉంటాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఎందులో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ, చిచాస్.